जयराम रेड्डी गारु सर जयवरम अने विलेज तंतूर मंडल अंतमत्त माटाडुतारु नमस्ते मा सुनीता मा तल्ली बागुंडारु मा नमस्ते सर नमस्ते मा नमस्ते ना या सॉरी बस राजीनामा जगनमोहन रेड्डी गारिकी ముఖ్యంగా నమస్కారం చెప్తూ మాది తంగుటూరు మండలం జయవరం గ్రామం. నా పేరు మల్లవరపు జయరామరెడ్డి. గత ప్రభుత్వంలో మేము ఎంతో నష్టపోయాం సార్. వానం లేక శనగేసి శనగ ఎండిపోయి ఎకరాలు తింటా కూడా కాదు. అటువంటి నష్టంలో రాకపోయాం. మన ప్రభు అప్పుడు 18లో ఇన్సూరెన్స్ కట్టాం రాలేదు. కాకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మీ దయ వలన ఈరోజు ఈ ఇన్సూరెన్స్ నాకు 1,26,000 వచ్చింది. అలాగే నా భరోసా రైతు భరోసా వచ్చింది 13,500 మళ్ళీ 7,500 మళ్ళీ అదే కాక మాకు రైతు భరోసా కేంద్రాలు పెట్టి దానిలో మాకు ఎరువులు పురుగు మందులు విత్తనాలు పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ ఇస్తున్నారు. దీనివల్ల మాకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగ ఈ కరోనా మూమెంట్లో ఈ వర్షంలో ఇప్పుడు ఇప్పుడే వ్యవసాయం సాగుబడి రాబోయే టైంలో మీరు ఈ ఇన్సూరెన్స్ రావడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడింది. మీకు మరీ మరీ ధన్యవాదాలు. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదని మా అగ్రికల్చర్ వాళ్ళు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళని అనేక సార్లు ఫోన్లు చేసి ఏం సార్ మేము డబ్బు కట్టాం, నేను 3.5 కట్టాం, ఎందుకు రాలేదు సార్ అడుగుతుంటే వాళ్ళు వచ్చుద్దండి తొందరపడి అవ్వండి అని మాకు అనేక సార్లు చెప్పారు. సరే ఏదో మీ దయ వల్ల మా డిపార్ట్మెంట్ వాళ్ళ దయ వల్ల మాకు ఇవాళ ఇన్సూరెన్స్ రావడం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మాకు పోయిన సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ మీద మీరు ఫ్రీగా కట్టించారు. మాకు 1,000 రూపాయలు కట్టకుండా మాకు ఇన్సూరెన్స్ చేపించారు. అలాగనే ప్రభుత్వం వారు ఇంకా మంచి పనులు చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. మీరు ఈ భరోసా కేంద్రాల్లో మాకు ఎరువులు ఇస్తామని ఇద్దరు ఎరువులు విత్తనాలు మరి పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ ఇస్తున్నారు. ఈ వల్ల మాకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఎక్విప్మెంట్లు కూడా మాకు నాగళ్ళు ఇవి కూడా ఉపయోగం తండ్రి రెడీ చేసి పెట్టారు. అవి కూడా మాకు ఇస్తామన్నారు. అలాగనే మాకు అమ్మఒడి పిల్లగాలు మా పిల్లగాలకి అమ్మఒడి పిల్లగా వచ్చింది. మాకు ఆడవాళ్ళకి ఇంకా వడ్డీలు వచ్చినాయి. అలాగనే మా వయవాళ్ళ ఈ వర్షాల సకాలంలో వర్షాలు పడుతూ రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నది. మీ ప్రభుత్వం ఉండడం వల్ల ఈ ప్రభుత్వం ఇట్నే 10 కాలాలు ఉండాలని ఆ దేవుడిని బాగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సార్ ఇప్పుడు అనంతపురం రైతు మీతో మాట్లాడుతా. సునీత గారు అమ్మ మాట్లాడతా, సునీత మొదలు చెప్తాను. ఈరోజు మీరు వ్యవసాయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు సార్. అంటే గత ప్రభుత్వంలో చెల్లించని ఈ ప్రీమియం బకాయిలు కూడా మీరు చెల్లిస్తారంటే చాలా గొప్ప విషయం సార్. అంటే రైతుల పట్ల మీకున్నటువంటి ఆప్యాయత ప్రేమ ఈ విధంగా చాలా కనిపిస్తుంది సార్. ఇది వాస్తవంగా మాట్లాడుకోవాలి సార్. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన చరిత్ర మీరు సృష్టించబోతున్నారు సార్. వ్యవసాయంలో రైతులందరూ కూడా ఈరోజు అంటే పంటలు పండించడానికే భయపడే సందర్భంలో పల్లెలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్ళేటువంటి తరుణం సార్ ఇది. ఈరోజు చాలా మంది మరీ గ్రామాలకు వచ్చి వాళ్ళ పంటలు పండించుకోవాలన్న స్థితికి ఈరోజు రైతులు ఆలోచిస్తున్నారంటే ఇది మీరు ఇస్తున్నటువంటి భరోసా ద్వారానే సార్. ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలు మాత్రం చాలా అద్భుతంగా అందరి నాయకత్వంలో పనిచేస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం సార్. ఈ అవకాశం మీకు కలెక్టర్ గారికి మీకే ధన్యవాదాలు సార్. ఎందుకంటే మరి వర్షాలు మాత్రం లాస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చాయి. ఈసారి కూడా మీ దయవల్ల ఇంకా బాగా రావాలని ఆ భగవంతుడు మీకు బాగా ఆశీర్వించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. రైతు ఎందుకంటే మీరు ఎంత చేసినా తక్కువే రైతులకు అంటూనే రైతులకు చాలా బాగా చేస్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. దేవుని దయవల్ల బాగా వర్షాలు కూడా బాగా పడతా ఉండాలి. జూన్లో ఎక్కువ సార్. సార్.